హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను వాస్తు సలహాదారుణ్ణి. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం హరివాస్తుని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీ అందరికీ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా వాస్తుకు సంబంధించిన ఎన్నో టిప్స్ చాలా సులభంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే బీరువాకి సంబంధించిన నియమాలు. గతంలో మనం బీరువాకి సంబంధించిన నియమాలు ఏదైతే చెప్పామో అవి చాలామందికి అర్థమయ్యాయి, కొంతమందికి అర్థం కాలేదు. అయితే అందులో చాలా వరకు డౌట్స్ అనేవి వాళ్ళు రేస్ చేశారు. అయితే ఈ డౌట్స్ మొత్తం క్లారిఫై చేయడం కోసం ఈ బీరువాకి సంబంధించిన నియమాలలో పార్ట్ 2 ఇది అన్నమాట. సో ఈ బీరువా నియమాలు ఏంటి అనేది ఒక్కసారి మళ్ళీ రివ్యూ చేద్దాం. మనకు గత వీడియోలో మనం క్లియర్గా చెప్పుకున్నాం, నార్త్ ఈస్ట్ నుంచి మనకు సౌత్ వెస్ట్ వరకు ఏవైతే పాజిటివ్ ఇన్ఫ్రారెడ్ రేస్ వస్తాయో ఇక్కడే ఆగిపోతాయి. కాబట్టి ఇటువంటి స్థానంలో మీరు బీరువాను ఏర్పాటు చేసినట్లయితే ఇది మీకు చాలా ప్లస్ చేస్తుంది, డబ్బుల పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది అని మనం చెప్పుకున్నాము. అయితే కొంతమందికి డౌట్స్ ఏమొచ్చాయంటే మేము సౌత్లో అంటే ఈ సౌత్ వెస్ట్ నైరుతిలో బీరువా ఇక్కడ పెట్టాలా లేదంటే నైరుతిని చూస్తూ బీరువా పెట్టాలా అనేది క్వశ్చన్. అంటే కొంతమందికి ఇక్కడ పెట్టాలని అనుకుంటున్నారు, కొంతమంది ఇక్కడ పెట్టాలని అనుకుంటున్నారు. అంటే బీరువా యొక్క ఫేసింగ్ ఉత్తరాన్ని చూడాలా దక్షిణాన్ని చూడాలా అనేది డౌట్. సో నేను చెప్పిన వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనము బీరువా సౌత్ సైడ్ అంటే దక్షిణం వైపు పెడితే డోర్ తీస్తే గనక ఈ డోర్ ఉత్తరాన్ని చూస్తుంది. మీకు అర్థమైంది కదా, ఇక్కడ మనం బీరువా ఏర్పాటు చేస్తాము, ఈ బీరువా ఉత్తరాన్ని చూస్తుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మీరు బీరువా ఏర్పాటు చేశారు, ఇది మనం డోర్ ఇట్లా తీస్తే ఉత్తరాన్ని చూస్తుంది. సో కుబేరుని స్థానం ఇక్కడ కాబట్టి ఈ కుబేరుడి యొక్క ఆశీర్వాదం దీంట్లో లభిస్తుంది. అయితే ఇక్కడ కాకుండా మీరు ఇక్కడ ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీకు దక్షిణంలో కుదరడం లేదు అంటే నైరుతి నుంచి దక్షిణ మధ్యలో కుదరడం లేదు, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే నైరుతి నుంచి పడమర మధ్య భాగం వరకు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఇది మనకు మొదటి స్థానం, ఇది రెండో స్థానం. అయితే ఇంకొక సబ్స్క్రైబర్ ఏం రిక్వెస్ట్ చేశారంటే వాళ్ళ యొక్క బీరువా ఈ కార్నర్లో ఏర్పాటు చేశారంట, అయితే దీనికి ఆపోజిట్లో మాకు టాయిలెట్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఇది వాళ్ళ టాయిలెట్, ఈ టాయిలెట్ డోర్ ఏదైతే ఉందో ఈ బీరువాకి ఆపోజిట్లో ఉందండి, మరి ఇట్లా ఏర్పాటు చేసుకోవచ్చా అనేది క్వశ్చన్. ఎట్టి పరిస్థితుల్లో చూడండి, టాయిలెట్ అనేది మలమూత్రాలను విసర్జించే ఒక స్థానం, ఈ స్థానానికి ఏదైతే డోర్ ఉంటుందో ఈ డోర్ మన బీరువా యొక్క డోర్, ఆపోజిట్ ఆపోజిట్ చూసుకోకూడదు. ఇది కంప్లీట్గా చెడుకి సంబంధించింది. ఏదైతే టాయిలెట్స్ ఏర్పాటు చేసామో ఈ టాయిలెట్స్ అనేది మలమూత్రాలు విసర్జించే స్థానం, బీరువా ఏదైతే ఉందో లక్ష్మీప్రదమైనటువంటిది, లక్ష్మీదేవి నివసించే స్థానం. సో ఈ రెండు ఎప్పుడు ఆపోజిట్లో పెట్టకూడదు, ఇది ఒకటి చాలా ప్రధానమైన విషయం. ఓకే, ఒకవేళ మీ బీరువా ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి తీసి ఇక్కడ ఏర్పాటు చేసుకోండి, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీ మంచం ఇక్కడ ఏర్పాటు చేసుకొని బీరువా ఇక్కడ పెట్టుకుంటామంటే మీ మంచం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నా మీ యొక్క కాళ్ళు ఉత్తరం వైపు పెడతారో, ఉత్తరం వైపు పెట్టినప్పుడు మీ కాళ్ళు కూడా టాయిలెట్ డోర్ని చూడకూడదు. ఓకే, సో ఆపోజిట్ మీకు కేవలం వాల్ మాత్రమే వచ్చే విధంగా మీరు ఏర్పాటు చేసుకోండి. అయితే ఈ వీడియోలో నేను మీకు ఒక 2-3 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటో పాయింట్, బీరువా ఎట్టి పరిస్థితుల్లో దేన్ని చూడకూడదు, టాయిలెట్ని చూడకూడదు. దాని తర్వాత మీరు పడుకున్నా మీ కాళ్ళు టాయిలెట్ని టాయిలెట్లో చూపించకూడదు, దాని తర్వాత మీ తల భాగమైనా సరే టాయిలెట్లో చూపించకూడదు, దాని తర్వాత మీరు పడుకుంటే మీ వెనకాల కిటికీ కూడా రాకూడదు. సో ఇవన్నీ నియమాలే. ఓకే, దీని తర్వాత బీరువా ఉత్తరాన్ని చూస్తూ ఉండాలి, మనం దక్షిణం వైపు నిలబడి బీరువా తీస్తే బీరువా ఉత్తరాన్ని చూస్తూ ఉండాలి. ఇంకో సబ్స్క్రైబర్ క్వశ్చన్ ఏంటి అంటే చాలామంది ఎవరైతే వాస్తు సిద్ధాంతులు ఉన్నారో వీళ్ళందరూ కూడా నార్త్ వెస్ట్ ఇక్కడ లేదంటే ఈ బెడ్రూమ్లో నార్త్ వెస్ట్ ఇక్కడ మీరు బీరువా ఏర్పాటు చేసుకుంటే మీకు ఎప్పటికీ డబ్బులకు సంబంధించిన సమస్య ఉండదు, డబ్బులు పెరుగుతూ ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే నేను కంప్లీట్గా డిఫరెంట్ ఎందుకు చెప్పాను అనేది ఒక క్వశ్చన్ వేశారు నాకు. మీరు ఒకటి ఒకసారి ప్రాక్టికల్గా ఒక చిన్న ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం ఏంటి అంటే మీ యొక్క బీరువా ఏదైతే మనకు ఈ నైరుతి నుంచి దక్షిణ భాగం ఉందో ఇక్కడ ఒక నెల రోజులు లేదంటే 2 నెలలు ఏర్పాటు చేసి చూడండి.
మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందా, అంతంత మాత్రముందా, తగ్గిందా, ఇది మీరు ఒక 2-3 నెలలు డిఫరెన్స్ అనేది చూడండి. దాని తర్వాత మీకు కావాలంటే ఇదే బీరువాని ఒకసారి ఉత్తరంలో కూడా ఈ నార్త్ వెస్ట్ కార్నర్లో వాళ్ళు చెప్పినట్టుగా ఏర్పాటు చేయండి. ఏ వాస్తు సిద్ధాంతులైనా మీరు బాగుండాలని కోరుకునే వ్యక్తులే, కాకపోతే దేనికైనా ఒక బేస్ అంటూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడో ఒక చోట అబ్జర్వేషన్ చేసి ఉంటారు, అంటే ఇక్కడ పెట్టడం వల్ల కొంతమందికి ప్లస్ అయి ఉండొచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని మీ అందరికీ మంచి జరగడం కోసం మాత్రమే ఎవరైనా చెప్పేది, చెడు జరగాలని ఏ వాస్తు సిద్ధాంతులు కూడా మీకు చెప్పడం అనేది జరగదు. అయితే మీరు ఒకసారి ప్రయత్నం చేయండి, ఇక్కడ కొన్ని రోజులు ప్రయత్నం చేయండి, ఇక్కడ కొన్ని రోజులు ప్రయత్నం చేయండి, ఏది సక్సెస్ అయితే దాన్ని మీరు ఫాలో కండి. ఓకే, సో ఖచ్చితంగా నేను చెప్పింది ఫైనల్ అనేది ఏం లేదండి. ఇక్కడ ఒకసారి ప్రయత్నం చేయండి, అవసరమైతే వెస్ట్లో ప్రయత్నం చేయండి, నెక్స్ట్ నార్త్ వెస్ట్లో, మూడింటిలో కూడా ప్రయత్నం చేసి చూడండి. అంటే ఉత్తరం కూడా, పడమర కూడా, దక్షిణ కూడా, మూడు కూడా ప్రయత్నం చేయండి. ఈరోజు నేను చెప్పిన టాపిక్లో మీకు కొంతవరకు ఈ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అయినాయని అనుకుంటున్నాను. సో మీరందరూ కూడా నా ఫస్ట్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. బీరువాకి సంబంధించిన నియమాలు ఏమైతే ఉంటాయో ఆ ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది, ఇది సెకండ్ పార్ట్ అన్నమాట. సో ఈ వీడియో చూస్తే ఈ రెండింటికి సంబంధించిన క్లారిఫికేషన్ మొత్తం మీకు అయిపోతుంది. ఇంకో డౌట్ కూడా మీకు చెప్పేస్తాను, మనం బీరువా నైరుతిలో ఇక్కడ పెట్టాలా, లేకపోతే ఈ రూమ్కి నైరుతిలో పెట్టాలా, ఈ రూమ్కి నైరుతిలో పెట్టాలా, ఈ రూమ్కి నైరుతిలో పెట్టాలా. ఇంటి మొత్తానికి నైరుతి ఒక్కటే ఉంటుంది, అది ఈ నైరుతి, ఇక్కడే పెట్టాలి. ఓకే, సో నేను చెప్పిన టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.